హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, హెయిర్ ఫాస్ట్గా, థిక్గా, సిల్కీగా, బ్లాక్గా గ్రో అవ్వడానికి ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీని చూపించబోతున్నానండి. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో చూసారు కదా, హెయిర్ అనేది ఎంత బాగుందో. కేవలం మనం ఇంట్లో వంటగదిలో ఉండే వాటితోనే మనం హెయిర్ని చాలా బాగా పెంచుకోవచ్చండి. సో అందుకనే ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే పక్క ఈ ప్యాక్ని యూస్ చేస్తానండి. నా ఫేవరెట్ ప్యాక్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. సో హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి. ఎక్కడే కానీ మనకు వైట్ హెయిర్స్ కూడా రావన్నమాట, సిల్కీగా చాలా బాగా పెరుగుతుంది. సో మనం ఈరోజు నేను మీకు నా సీక్రెట్ ప్యాక్ని ఈరోజు మీకు చెప్పేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ మనం ఇక్కడ మెంతులు తీసుకోవాలండి. మనకు వంటగదిలో ఉంటాయి కదా మెంతులు అనేటివి. సో ఈ మెంతుల్ని మనం ఓవర్ నైట్ మనం వాటర్లో నానబెట్టుకోవాలండి. మీ హెయిర్ థిక్నెస్ బట్టి మీరు మెంతుల్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ ఈ మెంతుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. సో మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా థిక్గా ఉండాలన్నమాట, వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. సో చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మెంతులు అనేది మన హెయిర్కి చాలా గ్రో అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మెంతుల్ని వేసుకోవాలండి. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు గడ్డ పెరుగు వేసుకోవాలండి, అంటే గట్టి పెరుగు అంటారు కదా, గట్టిగా ఉన్న పెరుగు వేసుకొని ఒకసారి ప్యాక్ మొత్తానికి కూడా బాగా స్మూత్గా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పెరుగు మెంతులు అనేవి స్కాల్ఫ్ని మెత్తపడేలాగా చేసి హెయిర్ అనేది బాగా పెరుగులాగా చేస్తాయి. తలకి కూడా మంచి చలవని కూడా ఇస్తాయండి. మన తల అనేది చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇది ప్యాక్ అనేది పూసుకున్నప్పుడు. సో చూసారు కదా, ఈ విధంగా బాగా స్మూత్గా వచ్చేటట్టు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత మనం ఈ హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పాయిల్ పాయిల్గా తీసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు పెరుగు ప్యాక్ వేసేసుకోవాలండి. ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా మొత్తం ప్యాక్ మొత్తాన్ని హెయిర్కి అప్లై చేసేసుకోవాలండి. ఓన్లీ పైననే కాకుండా హెయిర్ కింద వరకు కూడా అప్లై చేసేసుకొని ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అనేది అలానే ఉంచేయాలండి. 2 అవర్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. సో చూసారు కదా, నేనైతే వీక్లీ వన్స్ పక్క ఈ ప్యాక్ని యూస్ చేస్తానండి నా హెయిర్కి. సో చాలా స్మూత్గా ఉంటుందండి, సిల్కీగా కూడా ఉంటుంది, చాలా బాగా హెయిర్ గ్రో అవుతుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చూస్తే మీకే అర్థమవుతుంది కదండి, నేనైతే ఎంత బిజీగా ఉన్నా కూడా వీక్లీ వన్స్ అయితే నేను ఈ ప్యాక్ని నా హెయిర్కి అప్లై చేస్తానండి. సో చాలా బాగుంటుందన్నమాట, నాకు నచ్చిన ప్యాక్ అన్నమాట ఇది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, హెయిర్ అనేది చూసారు కదా, ఈ విధంగా అల్లిన తర్వాత కూడా మనకు చాలా ఒత్తుగా కనపడుతుందండి. సో ఒత్తుగానే కాకుండా చాలా పొడుగుగా పెరగడానికి కూడా ఈ మెంతులు పెరుగు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తల కూడా బాగా చలవనిస్తుంది అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు మీ రిజల్ట్ని నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.